ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు ఐదుగురు నాయకులు పాదయాత్రలకు రెడీ అయ్యారు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఆశించిన నేతలంతా జనంలోకి వెళ్లేందుకు క్యూ కడుతున్నారు అయితే పార్టీ అధిష్టానం మాత్రం కండిషన్స్ అప్లై అంటోంది దీంతో పాదయాత్రలు ఎప్పుడు ఎలా మొదలు పెట్టాలో తెలియక తర్జన భర్జన పడుతున్నారు ఇంతకీ హైకమాండ్ షరతులేంటి నిజామాబాద్ జిల్లా కమల దళంలో కలహాలు కొనసాగుతున్నాయి ఆర్మూర్ బోధన్ నియోజకవర్గాల్లో నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందట ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ వివాదం మరింత ముదురుతోందని టాక్ టికెట్ కోసం నేతల మధ్య ఆధిపత్య పోరుతో క్యాడర్ నలిగిపోతుందని ప్రచారం జరుగుతోంది జిల్లాలో బీజేపీకి ఆర్మూర్ బోధన్ నియోజకవర్గాల్లో పట్టుంది పార్లమెంట్ ఎన్నికల అనంతరం జిల్లాలో బలం పెరిగిందని గట్టి నమ్మకంతో ఉంది బీజేపీ అయితే నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ఆర్మూరులో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వినయ్ రెడ్డి మరోసారి పోటీకి రెడీ అవుతున్నారు ఎన్నికల్లో ఓటమి పాలైన నియోజకవర్గాన్ని పట్టుకుని క్యాడర్ ను పెంచుకున్నారట వినయ్ రెడ్డి కానీ ఇదే నియోజకవర్గంపై పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి సీనియర్ నేత అల్జాపూర్ శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డి కన్నేశారట ఎవరికి వారి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు ఈ మేరకు ఆరుమూరు టికెట్ తమకు ఇవ్వాలంటూ అధిష్టానానికి అర్జీ పెట్టుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ నలుగురు నేతలు ఎంపీ అరవింద్ కనుసన్నల్లోనే పనిచేస్తున్నారట ఆర్మూరు ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మాత్రం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈటెల రాజేందర్ మాజీ ఎమ్మెల్యే ఎండలను నమ్ముకున్నారు వినయ్ పాదయాత్రకు రెడీ కాగా ఆయనకు పోటీగా ఈ నలుగురు పాదయాత్ర చేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు అయితే పార్టీ పటిష్టతకు ఎవరు పనిచేసినా ఓకే కానీ అందరూ కలిసి నడవాలంటూ పెట్టారు పార్టీ పెద్దలు టికెట్ ఆశించే వాళ్లు అందరూ కలిసి పాదయాత్ర చేయాలని సూచించారు సర్వే ఆధారంగానే టికెట్ ఓకే అవుతుందని చెప్పేశారట దీంతో ముందుకు వెళ్లాలో వెనక్కి తగ్గాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట సదరు నేతలు అయితే ఆ నలుగురు మాత్రం జనవరిలో కలిసి పాదయాత్ర చేసేందుకు ముహూర్తం ఖరారు చేసేశారట వినయ్ రెడ్డి వారితో కలిసి వెళ్లలేనని తేల్చి చెప్పేశారని వినికిడి ఆరుమూరులో ఆ నలుగురు ఒక గ్రూపు నియోజకవర్గ ఇన్ఛార్జీ మరో గ్రూపుగా పార్టీ చీలిపోయింది క్యాడర్ ఎవరి వైపు ఉండాలో తెలియక నలిగిపోతున్నారు వీరితో పాటు పరిస్థితిని బట్టి ఎంపీ అరవింద్ సైతం ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేలా ప్లాన్ చేస్తున్నారనే వార్తలు గుప్పమంటున్నాయి ఇక ఆరుమూరులో ఐదుగురు నేతలు బస్తీమే సవాలంటుంటే బోధన్లో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది పార్టీలోకి ఇటీవలే వచ్చిన మేడపాటి ప్రకాష్ రెడ్డి రైస్ మిల్లుల నాయకుడు మోహన్ రెడ్డి టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పైకి ఇద్దరు కలిసే ఉన్నట్లు కనిపిస్తున్నా లోపల ఎవరికి వారి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఈ ఇద్దరు నేతలతో పాటు బోధన్లో జెండా మోసిన నాయకులది మరో వర్గంగా ఉంది దీంతో మొత్తం మూడు గ్రూపులయ్యాయి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైన ఇద్దరు నేతలకు అధిష్టానం షరతులు విధించింది ఇద్దరూ కలిసి పాదయాత్ర చేయాలని సూచించారని టాక్ దీంతో మేడపాటి ప్రకాష్ రెడ్డి మోహన్ రెడ్డి ఎలా ముందుకెళ్లాలని తొలుత తర్జన భర్జన పడ్డారు చివరకు కలిసి పాదయాత్ర చేసేందుకు ఒప్పుకున్నారు బోధనలు క్యాడర్ లీడర్లు బలంగా లేకపోవడం ఆ పార్టీకి మైనస్ గా ఉన్నట్లు అధిష్టానం గుర్తించింది మరో బలమైన నేత కోసం జల్లల పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది ఆపరేషన్ ఆకర్షలో ఆ నేత కమలదళంలో చేరితే ఇప్పుడు పోటీలో ఉన్న ఇద్దరికీ చెక్ పెడతారనే ప్రచారం నడుస్తోంది ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ సైతం పోటీ చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి అధిష్టానం సైతం టికెట్ ఆశించి వాళ్లు కలిసి పాదయాత్రలు చేయాలని షరతులు పెడుతుండటం నేతలకు మింగుడు పడటం లేదు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రకు కమలదళం సన్నాహాలు చేస్తోంది క్యాడర్ మాత్రం ప్రస్తుతం నడుస్తున్న పాదయాత్రల చిచ్చు ఆర్పి అధికార పార్టీ దూకుడుకు కళ్లం వేయాలని కోరుతున్నారు మరి బీజేపీ అధిష్టానం ఎలా ముందుకెళ్తుందనేదే ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది